పాముకు పాలు పోసి పెంచుతారా ఎవరైనా అన్న నానుడి మనం సహజంగా అప్పుడప్పుడు వింటూ ఉంటాం. కానీ అక్కడ మాత్రం ఓ కానిస్టేబుల్ సాహసం చేసి మరీ పాముకు పాలు పోయడమే కాదు, ఏకంగా ప్రాణమే పోశాడు. అపస్మారక స్థితిలోకి చేరుకుని పడి ఉన్న ఓ పామును గమనించిన కానిస్టేబుల్ ప్రాణం పోసిన ఘటన వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వివిధ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రాణం తీసే పాముకు ప్రాణం పోయాలన్న తపనతో ఆ కానిస్టేబుల్ సిపిఆర్ చేసిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. మధ్యప్రదేశ్లోని నర్మదాపురంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు చూస్తే ఆ కానిస్టేబుల్ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. అపస్మారక స్థితిలో పడి ఉన్న పామును గమనించిన కానిస్టేబుల్ వెంటనే దానిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుందని గమనించాడు. అంతిమ ఘడియలకు చేరుకున్న ఆ పామును రక్షించాలని సాహసించిన ఆ పోలీస్ ముందుగా నీటిలో ఆ పామును కడిగి ఆ తర్వాత తన నోటితో పాము నోటిలోకి శ్వాస పంపించి సిపిఆర్ చేశారు. దీంతో ప్రాణాపాయ స్థితి నుంచి పాము సురక్షితంగా బయటపడింది. అయితే పొలం సమీపంలోని పురుగుల మందుతో కలుషితమైన నీటిని తాగడం వల్లే పాము చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడు నట్లుగా తెలుస్తోంది. సకాలంలో కానిస్టేబుల్ పామును కాపాడిన తీరు గమనించిన నెటిజన్లు ఆయనకు ఫిదా అయ్యారు. ఆయన ధైర్యానికి హ్యాట్స్ అప్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా విషపూరితమైన పామే అయినా ప్రాణంతో ఉండవలసిన జీవే కదా అని కానిస్టేబుల్ చూపించిన సాహసంతో కూడిన చొరవ మాత్రం అందరికీ ఆదర్శప్రాయమనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.